అందరికీ ఉగాది శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు శోభకృత నామ సంవత్సర రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి ఈ ఏడాది వృషభ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండుగా కనిపిస్తోంది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వృషభ రాశి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారి జీవితంలో ఈ సంవత్సరం గుర్తించదగిన మార్పు ఉండబోతోంది వారి జీవితంలో అనేక విభిన్న అంశాల్లో గణనీయమైన మార్పులు కనిపించబోతున్నాయి అనేక రంగాల్లో విజయం సాధించబోతున్నారు ప్రత్యేక శ్రద్ధ చూపించినట్లయితే అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా సాధిస్తారు ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో కాస్త ఎదురుదెబ్బలు తగిలినా చేసే వ్యాపారంలో జాగ్రత్త వహించినట్లయితే ఆ ఎదురుదెబ్బలు కూడా దూరమవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభంలో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది దాన్ని మీరు జయించేలా నిర్ణయాలు తీసుకోవాలి అయితే మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా మీ సామర్థ్యం బట్టి తీసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఎవరికైనా అప్పులు ఇవ్వడం లేదా బ్యాంక్ లోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రథమార్థం అంటే మార్చి నెల వరకు అద్భుతంగా ఉండబోతోంది ఆ తర్వాత కాస్త అనుకున్న పనులు ముందుకు సాగవు ఈ సమయంలో దేశం దాటి వేరే దేశంలో ఏదైనా వ్యాపారం కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళాలనుకునే వారు మాత్రం మార్చి పద్నాలుగో తేదీలోపే ఈ ప్రయాణాలు లేదా ప్రయాణానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకోవడం ఉత్తమం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మీ రహస్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని బహిర్గతం కావచ్చు మనకు మనం చేసుకున్నటువంటి కారణాలు లేదా కొన్ని కొంతమందికి తెలియచేయడం వల్ల ఈ రహస్యాలు బహిర్గతం అయ్యే అవకాశం ఉంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వైవాహిక జీవితం గురించి ఎవరితో కూడా మధ్యవర్తిత్వం అనేది చేసుకోవచ్చు వృషభ రాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై మూడు మొదటి త్రైమాసికం వ్యాపారం అలాగే విద్యారంగంలో దూర ప్రయాణాల విషయంలో చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తుంది అద్భుతమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ వ్యాపార అవకాశాలు బాగా మెరుగుపడతాయి టెక్నాలజీ అలాగే టెక్స్టైల్స్ ఆయిల్ స్పెక్యులేషన్ ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇక ఎదురు లేదనే చెప్పాలి ఆర్థిక స్థిరత్వం పెంచుకోగలుగుతారు అదనంగా కుటుంబంలో ఎటువంటి విభేదాలు కూడా ఉండవు క్రమంగా మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది కొత్త సంబంధాలు కూడా అభివృద్ధి చేస్తారు కొంతవరకు ఆఫీసుల్లో మీ తోటి సహ ఉద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏప్రిల్ మే నెల ఈ రెండు నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన కాంట్రాక్టుల విషయాలు మాత్రం ఎవరికీ బయటకు తెలియచేయకూడదు వివాహాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా మే నెల పద్నాలుగు తర్వాత నుంచి చేసినట్లయితే వారికి అద్భుతమైన సమయం కనిపిస్తోంది ఇక కాంట్రాక్ట్ పనులు అదేవిధంగా విదేశాల్లో కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వాళ్ళకి మార్చి తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్ పద్నాలుగో తేదీ మధ్య చేసుకున్నట్లయితే అద్భుతమైన సమయంగా కనిపిస్తోంది ఇక రెండవ త్రైమాసికంలో చూసుకున్నట్లయితే కొత్త అవకాశాలు మీకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి కానీ వాటికి పెట్టుబడులు భారీగా అవసరమవుతాయి ఈ సమయంలో మీరు లోన్ల కోసం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడులో వృషభ రాశి వారికి చెప్పుకోదగిన అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ ఏడాది చాలా తక్కువ ఖర్చు మాత్రమే మీకు కనిపిస్తోంది కుటుంబానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉండబోతోంది అనారోగ్య సమస్యలు మీకు కానీ కుటుంబంలో ఎవరికి కానీ కనిపించడం లేదు అయితే అలిసిపోయినట్లు ఉన్నా కానీ అద్భుతమైనటువంటి ఆదాయ వనరులు మీకు ఈ ఏడాది కనిపించబోతున్నాయి అనారోగ్యం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు తల్లిదండ్రులకు విదేశీయానం అలాగే విదేశాలకు తీసుకువెళ్ళే అవకాశం కూడా మీకే కనిపిస్తుంది ఈ ఏడాది ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం అలాగే ఇతర రాష్ట్రాల్లో కొన్ని టూరిస్ట్ ప్లేసులు చూడడం ఇలాంటివి కూడా వృషభ రాశిలో కనిపిస్తున్నాయి మీరు డబ్బును దీనికోసం ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ ఏడాది మీరు చూసుకున్నట్లయితే శని ప్రభావితం మీపై చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏది చేసినా ముందుకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు అయితే కనిపిస్తూ ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాల కోసం డబ్బును మాత్రం ఎక్కువగా వెచ్చించే అవకాశం కనిపిస్తోంది వృషభ రాశి వారు ఈ ఏడాది పెళ్ళిళ్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్న సంబంధాలు కొన్ని కుదరకపోయినా ఈ ఏడాదిలో ఖచ్చితంగా వివాహాలకు మాత్రం ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది చెప్పాలి రెండు మూడేళ్లుగా వివాహాలు కానివారు కూడా ఈ ఏడాది గట్టి ప్రయత్నాలతో మీరు సత్ఫలితాలు పొందుతూ ఉంటారు ముఖ్యంగా రెండో వివాహం కోసం చూస్తున్నవారు అదేవిధంగా మీ ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పాలనుకునే వారికి మాత్రం ఈ ఏడాది సెప్టెంబర్ అనేది అద్భుతమైన నెలగా కనిపిస్తోంది సెప్టెంబర్ నెలలో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు అదేవిధంగా మీ ప్రేమకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ పొందే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి విదేశాల్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం మార్చి నెల నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలలు కూడా అద్భుతమైనటువంటి నెలలుగా కనిపిస్తోంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు చేసినా అదే సమయంలో మీరు ఏదైనా ఒక కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు విదేశాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా అప్లై చేసుకోవడానికి అద్భుతమైన సమయం చెప్పుకోవాలి ఈ నాలుగు నెలల కాలంలో మీరు అప్లై చేసుకున్న ఎదురు దెబ్బలు అనేది ఉండవు ఒకవేళ సీట్ల కోసం ప్రయత్నం చేసినా మీకు ఖచ్చితంగా సత్ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ప్రేమ జాతకం అయితే అద్భుతంగా కనిపిస్తోంది తొలి మూడు నెలల తర్వాత అంటే జనవరి ఫిబ్రవరి మార్చి మూడు నెలల తర్వాత మీరు ప్రేమ విషయంలో ఏదైనా సరే ముందడుగు వేసుకోవచ్చు అయితే తల్లిదండ్రులకు చెప్పవలసిన లేదా అమ్మాయి ఇంట్లో చెప్పవలసినవి మాత్రం సెప్టెంబర్ నెలలో మాత్రమే రివీల్ చేసుకోవడం ఈ రాశి వారికి అద్భుతంగా కనిపిస్తోంది ఇక ఉద్యోగ జాతకం చూసుకున్నట్లయితే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన ఏడాదిగా కనిపిస్తోంది చాలా చిన్న ఉద్యోగంలో ఉన్నాను నాకు ఉపాధి పెద్దగా కనిపించడం లేదు జీతం రావడం లేదు సరిగ్గా అనుకునే వారికి ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత మాత్రం అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపించబోతున్నాయి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఏడాది సెప్టెంబర్ నెల తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్న అందులో అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇంటర్నల్గా మీకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఒకవేళ ఉద్యోగం మారినట్లయితే నవంబర్ డిసెంబర్లోనే మీకు అద్భుతమైనటువంటి కొత్త ఉద్యోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజకీయంగా సినిమా నటులు చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృషభ రాశి సినిమా నటులకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయంగా మాత్రం పదవులు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది కొంతమంది రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి మాత్రం వృషభ రాశి వారికి ఈ ఏడాది రాజకీయ పదవులు మాత్రం దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షల్లో చూసుకున్నట్లయితే ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అనుకున్న చోట ర్యాంకు అనుకున్న చోట సీటు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అత్యంత కష్టం అనేది పడాల్సి ఉంటుంది ఈ ఏడాది శ్రమ అనేది అత్యధికంగా ఉంటుంది ఆ సమయంలో మాత్రమే మీకు అద్భుతమైనటువంటి పరీక్షా ఫలితాలు మీకు యోగంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తోంది ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే ఈ ఏడాది వృషభ రాశి వారికి ఖర్చు అయితే చాలా తక్కువగా కానీ కనిపిస్తోంది ఆదాయం దానికి మించి అయితే ఖచ్చితంగా మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆదాయం పన్నెండుగా ఉంటే ఖర్చు ఆరు నుంచి ఏడు శాతంగా కనిపిస్తోంది ఈ ఏడాది ఆదాయం అద్భుతంగానే ఉండబోతుంది మిశ్రమ ఫలితాలు కొన్నిటిలో ఉన్నా ఆర్థికంగా దానికి ఖర్చు అనేది చాలా తక్కువగా పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వృషభ రాశి వారికి ఈ ఏడాది అనారోగ్య సమస్యలు దూరంగానే ఉంటాయి తల్లిదండ్రుల విషయంలో అనారోగ్య సమస్యలు దూరంగానే ఉంటాయి విదేశీ యాత్రలకు విహార యాత్రలకు మాత్రమే మీరు డబ్బునైతే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు ఇక పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే వారి పెళ్ళి అదేవిధంగా వారికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలకి ఈ ఏడాది మీరు డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు వృషభరాశిని పాలిస్తాడు ఈ రాశిలో జన్మించిన ఎవరికైనా అదృష్ట సంఖ్యలు రెండు అలాగే ఏడు దాని ప్రకారం ముందుకు వెళ్ళడం చాలా మంచిది వృషభ రాశి వారికి జ్యోతిష పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం సాయంత్రం ఉపవాసం ఉండాలి అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన పూజని ఇంట్లో చేసుకోవడం లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది లేదా పార్వతీదేవి ఆలయానికైనా వెళ్ళి అమ్మవారిని నమస్కరించుకోవడం చాలా మంచిది మాత మహాలక్ష్మి యొక్క శ్రీ సూక్త పారాయణం చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభరాశి వారు ఏడాది కొన్ని పనుల విషయంలో చాలా జాగ్రత్త అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కాంట్రాక్టులు చేస్తున్న వారు బిల్లుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అయితే ఎవరైతే స్నేహితుల్ని నమ్మి అప్పులు ఇవ్వడం అదేవిధంగా వారికి మధ్యవర్తిత్వంగా ఉండి సంతకాలు పెట్టడం చేస్తూ ఉంటారో ప్రథమార్థంలో వాటికి సంబంధించి ఎదురు దెబ్బలు కొన్ని తగలచ్చు ముఖ్యంగా బ్యాంకుల్లో లోన్లకి మధ్యవర్తిత్వంగా ఉండి సంతకాలు పెట్టడం అదేవిధంగా లోన్ నేను తిరిగి ఇస్తాను ఒకవేళ నా స్నేహితుడు కట్టకపోతే అనే విధంగా సంతకాలు పెట్టి షూరిటీగా ఉన్నట్లయితే అవన్నీ కూడా ఎదురు దెబ్బలుగా తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా బంగారం విషయంలో కూడా లోన్ల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది ప్రథమార్థంలో ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా మధ్యవర్తులకు నగదు ఇచ్చిన సమయంలో అలాగే వారి నుంచి మీరు తిరిగి తీసుకునే సమయంలో ఎంతో జాగ్రత్త అనేది ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది ఇక వ్యాపారస్తుల్లో చూసుకున్నట్లయితే పార్ట్నర్స్ మధ్య విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నిటికీ కోపాన్ని అయితే ప్రదర్శించకూడదు అనేది ఈ ఏడాది రాశి వారికి స్పష్టంగా అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే దూర ప్రాంతాలకు ఎక్కువగా ఖర్చునైతే చేయబోతున్నారు ముఖ్యంగా ఈ విషయంలో ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్ళినట్లయితే నగదుని సేవ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ఏడాది మీరు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించడం చాలా మంచిది అలాగే పార్వతీదేవిని పూజించిన ఏడల ఆ ఇంట శుభ సంతోషాలు కూడా కనిపించబోతున్నాయి ఇక కుమార్తె అలాగే కుమారుడు పెళ్లికి సంబంధించి ఖర్చు కూడా ఈ ఏడాది కనిపించబోతోంది